ప్రకాశం జిల్లా చీరాలలో రోటరీ క్లబ్ ఆఫ్ చీరాల ఆధ్వర్యంలో ఎర్రారెడ్డి పిఎం ఉన్నత పాఠశాలలో ఉదయపు నడకకు వచ్చే వారికి పండ్లు కూరగాయలు విక్రయించే వారికి 1000 సర్జికల్ మాస్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ అధ్యక్షుడు దోగుపట్టి వెంకట సురేష్, కార్యదర్శి పోలుదాసు రామకృష్ణ, రోటరీ ప్రతినిధులు ఎంవి రామారావు, టేకల తిరుపతిరావు, చీరాల కృష్ణమూర్తి, ఆంజనేయులు పూర్ణచంద్రరావు పాల్గొన్నారు. మరి కరోనా మహమ్మారి అనేది ప్రపంచవ్యాప్తంగా అందరినీ ఇబ్బంది పెడుతూనే ఉంది. మన దేశంలో మరి డెల్టా వైరస్, జికా వైరస్, రకరకాల వైరస్లు వస్తున్నాయని చెప్పి చెప్తున్నారు. ఇంకా అయితే ప్రజలైతే మాస్కులు తీసేసి తిరుగుతున్నారు. దయచేసి అందరూ మాస్కులు పెట్టుకొని తిరిగి ఎదుటి వారి వ్యక్తుల ప్రాణాలు కాపాడాలని చెప్పేసి మరీ కోరుకుంటున్నాము. ఏమో ఇంటి నుంచి ఎటు ముప్పు వస్తుందో తెలియదు కాబట్టి ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి మనవి చేసుకుంటున్నాము. సామాజిక దూరాన్ని పాటిస్తూ శానిటైజ్ చేస్తూ మాస్క్ పెట్టుకుంటూ ప్రతి ఒక్కరు కరోనా నుండి దూరం కావాలని చెప్పేసి